జిల్లా గుమిడిదాల మండలం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. మండలంలో సుమారు 91 యూనిట్ల లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ కులాల వారికి రాజకీయాలు అతీతంగా లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులకు ఎంపిక చేసిందని చెప్పారు. ఈ పంపిణీలో లబ్ధిదారులకు 90% సబ్సిడీ అందుతుందన్నారు. గొర్రెల కాపులకు ఇది ఎంతో ఆనందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు ఎంపీటీసీలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల నాడి తెలుసుకుని వారి అవసరాల మేరకే ఈ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాడు. వారి కోసం పథకాలు రూపకల్పన చేసి వారికి అందించే విధంగా, వాళ్ళ ఫలాలు అందించే విధంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకుని మన కళ్ల ముందు కళ్లబడతా ఉన్నారు. ఈరోజు గొర్రెల కాపుల రైతులకు కానీ, మత్స్యకారులకు కానీ, వ్యవసాయదారులకు కానీ వారి పెద్దపీట చేసి ముఖ్యమంత్రి గారు ఈరోజు గొర్రెల పంపిణీ గజ్వేల్లో ఈరోజు లాంచింగ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వారికి గొర్రెల కాపుర్లకు అందించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే పటంచ నియోజకవర్గంలో గుమ్మడిదాల మండలము బొంతపల్లి గ్రామానికి సంబంధించిన రైతులకు ఈరోజు గొర్రెల కాపుల రైతులకు గొర్రెల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవీందర్రెడ్డి గారు, జెడ్పీటీసీ గారు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ముఖ్య కార్యకర్తలు అందరూ ఈరోజు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు చెప్తా ఉన్నా.